तुम स्पीड से नाम चलेगा अब हो गया क्या हो गया सर అందరి దేవుడైనా రాయలసీమ ప్రాంత దేవుడు ముఖ్యంగా రాయలేలిన కృష్ణదేవరాయలు తిరుపతిని తిరుమల దేవస్థానాన్ని అద్భుతంగా వారు కృషి చేసి డెవలప్మెంట్ చేసే దాంట్లో భాగస్వాములు అయ్యారు కృష్ణదేవరాయలు మా రాయలసీమ మహారాజు మరి నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ప్రపంచంలో చక్కటి డిసిప్లైన్డ్గా ఈ దేవాలయాన్ని నడుపుతున్న ప్రభుత్వ అధికారులకు మరి సంస్థను బాగా చూస్తుండే కార్యవర్గానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ దేవాలయం హిందువుల దేవాలయం హిందువుల కోసం ఈ దేవాలయం వారి ధార్మిక సిద్ధాంతాలు వారి సిద్ధాంత హిందూ సిద్ధాంతాలకు అనుగుణంగా ఖర్చు పెడతాము అని అనిపించుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే చేసేదే కాక మేము చేస్తున్నాము అనిపించుకునేది కాంట్రవర్షియల్ కాకుండా మేము చేస్తున్నాము అనేది కూడా అనిపించుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది హిందువుల మనోభావాలు ఎక్కడా దెబ్బతినకుండా ఈ సంస్థని చక్కగా నడిపేది కాకుండా ఆ మనోభావాలు దెబ్బతినకుండా వారికి చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియచేయాలి ఇంకొక విషయం ఏమంటే ముఖ్యంగా ఇక్కడ ఏ మెకనైజ్డ్ సిస్టమ్ చేయాలన్నా మన సిద్ధాంతం మన హిందూ ధర్మం ఒప్పుకోదు దేవాలయాలు ప్రకారం మనం పోవాలి సిద్ధాంతాలు అని అంటారు అది నాకు అర్థం కాని సమస్య స్వాములు ఈ దేవాలయానికి ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారు ఈ దేవాలయంలో ఎన్నో వసతులు కల్పించాలి లక్షలాది మంది జనాలు వస్తారు చాలా వరకు చుట్టుపక్కల గర్భగుడిని టచ్ అయ్యరాదు కానీ చుట్టుపక్కల జనాలకు అంటే నా ఇట్లా విఐపీను మిగతా మినిస్టర్లు ఎంపీలో వస్తే వారికి అనుకూలంగా దర్శనాలు జరిగిపోతాయి
మళ్ళీ ప్రజలు కూడా అందరికీ దర్శనాలు కావాలంటే మెకనైజ్డ్ చేసుకో రావాలి. మెకనైజ్డ్ ఎప్పుడు చేసుకొని వస్తారో ఆ సిస్టమ్ ఇక్కడి నుంచి కొండ దిగువ నుంచి మరి ఎన్నో మార్గాల ద్వారా ప్రజల్ని ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకుపోయే విధానాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు, నిలబెట్టిపోయింది. సో మరి కింద కోటి స్తంభం, ఇది 1000 స్తంభాల గుడి ఇవ్వటం జరిగింది. అది ఏదైనా కడతాము అంటే అది కట్టనివ్వరు. ఒకవేళ అది కడితే ప్రజలకు ఇబ్బందికరంగా తిరగడానికి లేదు, అదే చోట కడితే మరి ఆ 1000 స్తంభాలు మొత్తం ధ్వంసం కాకుండా నేను స్వాముల వారికి విజ్ఞప్తి చేసేదంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్గా మీరు చెప్పండి. ఏం లేకపోతే అవి తునాతునకలు అయిపోతాయి. అవి దయచేసి స్వాములందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే అడ్డంకులు వేయొద్దండి. డెవలప్మెంట్లో మన సిద్ధాంతాలకు మన పద్ధతులకు దెబ్బతినకుండా చేసే విధానంలో పోండి. స్వాములందరూ ఫ్లైట్లో పోతున్నారు, స్వాములందరూ మినిస్టర్లో మినరల్ వాటర్ తాగుతున్నారు, స్వాములందరూ చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్కి మాత్రం అన్ని సిద్ధాంతాలు మాట్లాడతారు, కొద్దిగా మనసు పెట్టి ప్రజలు కూడా అనుకూలమైన మెకనైజ్డ్